రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో మనం అనుకున్నదే జరిగింది, చూసారా? రీనీట్ ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. రేపు కూడా ఒక కోర్టు హియరింగ్ ఉంది, అది అయిన తర్వాత చేద్దాం అనుకున్నా. సో ఆల్మోస్ట్ జడ్జిల యొక్క భావజాలాన్ని బట్టి నీట్ అనేది పవిత్ర ఎగ్జాము, పొద్దు పొద్దాగా పెట్టారు. దాన్ని అందరూ కూడా గౌరవించాల్సిందే అనే ఉద్దేశంతో నీట్ రీనీట్ అనేది ఉండదు. సరే, చెప్పాం కదా గ్రేస్ మార్కులు అనేది రేపు హియరింగ్ వస్తుంది. దాని నుంచి డెఫినెట్గా వాళ్ళని గ్రేస్ మార్కులు కాకుండా ఇంకేదైనా విధానాన్ని చూడొచ్చు. కౌన్సిలింగ్ కూడా చేసేసుకోమనే వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా ఇమీడియట్గా ప్లేస్మెంట్స్ అనేది ఉండదు కదా. సో కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ని బట్టి ఒకళ్ళు ఇచ్చినా సరే నెక్స్ట్ రౌండ్స్లో వాళ్ళని తీసేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కౌన్సిలింగ్ని ఆపాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మన తెలంగాణ విద్యార్థులారా, రీనీట్ మీద మీరు ఆశలు పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ప్రశాంతంగా ఇంకేదైనా తీసుకోండి, లేదు అంటే మన కాలేజీకి లాంగ్ టర్మ్కి రండి. నా చేతనైనంత వరకు నేను జస్టిఫికేషన్ చేస్తాను. నేనైనా మా స్టాఫ్ అయినా సరే డెడికేటెడ్గా మేము వర్క్ చేస్తాం. ఎందుకంటే దాదాపుగా 50% స్టూడెంట్స్కి 377 స్టూడెంట్స్లో 375 స్టూడెంట్స్లో 177 స్టూడెంట్స్కి అబోవ్ కట్ ఆఫ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. అంటే ఇదంతా కూడా ఆఫ్లైన్ టీచింగ్, కేవలం క్లాస్ రూమ్లో మేము చెప్పిన విద్యార్థులు మాత్రమే, ఆన్లైన్లో అలాంటివి కావు. సో వాళ్ళందరికీ 50% దాదాపు తెప్పించాము అంటే, సో యూ కెన్ ఇమాజిన్ విల్ డూ అవర్ బెస్ట్. సరే, అఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్ ఫర్ ద గెట్టింగ్ ద సక్సెస్. ఓకే, అలానే యాక్చువల్గా రీనీట్ కోసం రేపు ఒక ఫైటింగ్కి పిలుపునిచ్చాము. ఎప్పుడైతే కోర్టు ఇలా డెసిషన్ తీసుకుందో దాన్ని క్యాన్సిల్ చేశాము. సో కాబట్టి నాకు తెలిసి, సో అఫ్ కోర్స్ రేపు జడ్జిమెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ 1 వీక్లో మనకి తెలంగాణ లిస్ట్ కూడా వస్తుంది, ఎవరి స్టేట్ వాళ్ళని పిలిచి మీరు తీసుకుపోండి మీ డేటా అంటారు. దాని నుంచి మనకి కట్ ఆఫ్ కూడా తెలుస్తుంది. సో కట్ ఆఫ్ ఎంత అనేది నేను చెప్పాను కదా, మ్యాక్సిమంలో మ్యాక్సిమం 20 మార్కుల కంటే ఎక్కువ ఉండదు. సో కాబట్టి డోంట్ వరీ, సో లెట్స్ వెయిట్ ఫర్ 1 మోర్ వీక్. బట్ ఐ కెన్ సే 1 థింగ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఏమాత్రం 5 మార్కులు లేదా తక్కువ ఉన్నా సరే మీరు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటో ఆలోచించండి. సో ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.